అందరికీ శుభోదయం. మనము ఈరోజు సెక్టార్ అనే అంశం మీద కొన్ని ప్రశ్నలు చూస్తున్నాం. ఇవి 7వ తరగతి 8వ తరగతికి సంబంధించిన ప్రశ్నలు. సెక్టార్ వ్యాసార్థము 7 సెంటీమీటర్లు మరియు అది కేంద్రం వద్ద చేయి కోణము 120 డిగ్రీలైన చాపం యొక్క పొడవు ఎంత? ఇక్కడ మనకు R = 7 సెంటీమీటర్లు, కోణము X = 120 డిగ్రీలైన చాపం పొడవు, చాపం L = X/360 degrees × పొడవు కాబట్టి 2πr. మరి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అంటే 120 × 360 degrees × π value 22/7, ఆర్ వాల్యూ 7 సెంటీమీటర్లు. మరి క్యాన్సలేషన్ వస్తుంది, ఈ సున్నా క్యాన్సల్, 12 1 జా 12 3 జా, తర్వాత దిస్ సెవెన్ ఇస్ గెట్ క్యాన్సిల్. మనకి 2 × 22 దట్ ఈజ్ ఈక్వల్ అంటే 44 బై 3, వేరే L = 44/3 వచ్చింది మనకి. మరి దీన్ని మనం చూసుకుంటే 3 1 జా 3 1 జా 3 వన్ ఉంటుంది, పక్కన 4 14, 3 4 జా 12, 2 మిగుతుంది, పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటాము, అది 20. తర్వాత 3 6 జా 18, మరి 2 మిగులుతుంది, పాయింట్ 0 ఉంటాం, దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి అప్రాక్సిమేట్గా 14.66 సెంటీమీటర్లు. ఇది చాపం పొడవుగా మనకి వస్తుంది. ఒక సెక్టార్ వ్యాసార్థము 7 సెంటీమీటర్లు, కేంద్రం వద్ద చేయకుండా 90 డిగ్రీలైన సెక్టార్ వైశాల్యం అంటే R 7 సెంటీమీటర్లు, కోణం X = 90 డిగ్రీలైన వైశాల్యం A = X/360 degrees × πr² ఎక్స్ వాల్యూ ఎంతంటే 90/360 × 22/7 ఆర్. ఇక్కడ ఆర్ ఎందుకంటే 7, అంటే ఎన్నిసార్లు రాసుకోవాలి మనము, 2 సార్లు, 7 × 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్ స్క్వేర్. అసలు ఈ 7 క్యాన్సల్, ఈ 0 క్యాన్సల్, 9 1 జా 9 4 జా, మనకి ఏం మిగిలింది ఇక్కడ 2 2 జా 2 11 జా. మనకి ఇక్కడ 11 × 7 77/2 సెంటీమీటర్ స్క్వేర్. మనం చూడండి 2 1 జా 2 3 జా 6, 1 పక్కన 7 17, 2 8 జా 16, 1 పాయింట్ 2 5 జా 10. నా వైశాల్యం = 36.5 చదరపు సెంటీమీటర్లు. ఇది 2వ ప్రశ్న యొక్క సమాధానం. సెక్టార్ వ్యాసార్థము 14 సెంటీమీటర్లు, సెక్టార్ వైశాల్యము 462 చదరపు సెంటీమీటర్లు ఇచ్చి చాప కేంద్రం వద్ద చేయకుండా. మరి వైశాల్యం సూత్రం అంటే X/360 degrees × πr² అన్నది 462కి సమానము. మరి X/360 degrees పై వాల్యూ ఎంతంటే 22/7. నౌ R² = 462. చూడండి 22 1 జా 22 22 2 జా 44 44, అంటే 2 ఉంటుంది, 22 1 జా 22. మరి రెండు బయలు ఉన్నాయి, తెలుగుసం ఏమవుతుందంటే ఇంట అవుతాయి. అప్పుడు X = 360 × 7 × 21గా మనకు ఉంటుంది. ఇక్కడ R వాల్యూ ఎంత అంటే 14, అంటే 14² ఇంటులో తెలుగుసం ఏమవుతుంది అంటే మనకి బయలు అవుతుంది, 14 × 14, 7 1 జా 7 2 జా 2 1 జా 2 18 జా 36, రిమైనింగ్ 0.
తర్వాత సెవెన్ టూజా 14 సెవెన్ త్రీజా 21జా 290జా మాకు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 90 × 3 93జా 39 ఎంత అంటే 27 పక్కన 0 అంటే ఎక్స్ చాప కేంద్రం వద్ద చేయకుండా ఎంత అంటే 270 డిగ్రీలు. ప్రశ్న, సెక్టార్ చాపం పొడవు ఎల్ ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్లు మరియు వ్యాసార్థం ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్లు అయినా దాని చుట్టుకొలత మరి సూత్రం వచ్చేసి సిఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ 2 ఆర్. చాపం పొడవు ఎంతంటే 24, ఆర్ ఎంతంటే 7, రెండెళ్ళ 14, 14 ప్లస్ ఒక 24 ఎంతంటే 38 సెంటీమీటర్లు. దాని యొక్క చుట్టుకెళ్తాంటే 38 సెంటీమీటర్లు. ప్రశ్న, ఒక సెక్టార్ చాపం పొడవు ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 21 సెంటీమీటర్లు వ్యాసార్థం ఆర్ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్లు అయినా చాపం పొడవు వ్యాసార్థం ఇచ్చినప్పుడు సెక్టార్ వశం ఏజ్ ఈక్వల్ టు 1/2 × L × R. 1/2 × L ఎంత అంటే 21, ఆర్ ఎంత అంటే 6 సెంటీమీటర్ సెంటీమీటర్ అంటే సెంటీమీటర్ స్క్వేర్. 21జా 23జా 21 × 3 3 1 జా 3 3 2 జా 6 అంటే సెక్టార్ వైశ్యం ఎంతంటే 63 చదరపు సెంటీమీటర్లు. రైట్, ఇవండి మనము త్రిజ్యాంతరం సెక్టార్ అంశం మీద 5 ప్రశ్నలు చేయబడుతుంది. మిగతా మరికొన్ని ప్రశ్నలు తర్వాత వీడియోలో తెలుసుకుందాం. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కననే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి మా వీడియోస్ సింగల్ నోటిఫికేషన్ పొందాలంటే బెల్ ఐకాన్ ద్వారా మీరు పొందవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.